తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్రో ప్రయోగం విజయవంతం. 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన LVM-3 శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. కన్నుల పండగగా జరుగుతున్న కోదండ రాముని బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై తిరువీధిలో దర్శనమిచ్చిన నేల మేఘశ్యాముడు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుమల భద్రతను గాలికి వదిలేశారని మండిపాటు. తిరుపతిలో వైభవంగా జరిగిన గిరిజన సాంస్కృతిక సంబరాలు. విధితోనే సమాజంలో మనిషికి గౌరవం విలువ లభిస్తుందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి. జగ్గయ్యపేట పట్టణం డిపో సెంటర్ నందు జగ్గయ్యపేట మరియు వసవాయి మండలం మరియు జిల్లా పరిషత్ స్కూల్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రికెట్ సొసైటీ వారు 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పై అంతస్తు కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 లక్షల రూపాయలతో టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలోని ఉద్యోగస్తులకు మన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారుతున్నాయని, దానికి టీచర్స్ అందరూ కూడా ఎంతగానో వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గోపాలకృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి నేను కూడా 6 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాను. మరి కోఆపరేటివ్ సొసైటీ అనేది చాలా ముఖ్యం. మరి మీరు కూడా జగ్గయ్యపేట పట్టణంలో ఒక టీచర్స్ కాలనీ 70 మంది, ఎంతోమంది 50 మంది కొత్తగా ఇళ్ళు కట్టుకోవాల్సిన వాళ్ళు, అంటే ఆల్రెడీ కట్టేసిన వాళ్ళు కాకుండా కట్టవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 ఎకరాలు ల్యాండ్ నేను చూస్తాను. జగ్గయ్యపేట చిలకల్లూరు కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ ల్యాండ్ చూసి అది రీసెస్ట్ వాల్యూ 10 లక్షలు 12 లక్షలు ఉంటే ఆ వాల్యూని ఆ సొసైటీ పేరు మీద మనం ప్రభుత్వానికి ఆ వాల్యూ కట్టి మీరు మమ్మల్ని ఎవరైతే నూతనంగా మీకు బిల్డింగ్ కట్టాలని అనుకున్నారో మరి వారందరికీ మీరు లోన్ తీసుకుని బ్యాంకులో అక్కడ ఇల్లు కట్టుకునే దానికి ఏర్పాటు చేసుకుంటే నేను మీ అందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం కోసం అది కూడా నాకు వచ్చిన ఆలోచన వచ్చింది. మీకు కూడా జగ్గయ్యపేట టీచర్స్ కూడా ఒక కార్యక్రమం చేయాలి. మనం కూడా మన హయాంలో ఒక మార్పు ఉండాలని చెప్పి మరి మీరు ముందుకు వస్తే మినిమం 50 మంది అయినా వస్తే ఈ కాలనీ అంటే దానికి ఒక మంచి ఇది ఉండాలి, షేప్ కావాలి. ఆ కాలనీగా ఉండాలనుకుంటే తప్పకుండా నేను వెస్ట్గోదావరిలో వేమూరులో చూశాను, అలానే పాలకూరులో చూశాను. ఒక కాలనీస్ లాగా ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల. మనం కూడా అటువంటి కోఆపరేటివ్ యాక్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక కాలనీగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని కూడా మనం కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యాలయం కావాలి, మా కార్యాలయం అంటే మరి అందరికీ కూడా ఒకే చోట ఏర్పాటు చేసి NSP వాళ్ళతో మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా 15 ట్రేడ్ యూనియన్స్కి, RTCలో ట్రేడ్ యూనియన్స్ అందరికీ, 3 యూనియన్లకి, కార్పెంటర్స్కి, పెయింటర్స్కి, అలానే సుతారి మేస్తులకి, బిల్డింగ్ వర్కర్స్కి, జర్నలిస్టులకి ఇస్తే ఇద్దరు కట్టలేదు వాళ్ళు, టైలర్స్ అసోసియేషన్కి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, మొత్తం 14 సంఘాలకి మనం కూడా మన హయాంలో డిపో ఎదురుగా ముళ్ళ చెట్లతో బాగా పెరిగిపోయి ఉంటే అన్నీ కూడా మనం తలా 2 చెట్లు 3 చెట్లు 4 చెట్లు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు అన్ని కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలానే ఒక హాల్ లాగా వేసుకుని డయాస్ కట్టారు. మరి వాళ్ళ యూనియన్ సభ్యులు నెలలా మీటింగ్ వేసుకోవాలంటే చెట్టు కింద పుట్ట కింద ఎక్కడో చోట రోడ్డు పక్కన మీటింగ్ వేసుకుంటే అవన్నీ కాదు, మీరే ఇక్కడ కార్యాలయాలు ఏర్పడుతుందని చెప్పి గత 1.5 సంవత్సరాల కాలంలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. మరి ఇవాళ టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ కూడా నేను మీకు ఒక అవకాశాన్ని తప్పకుండా మీకు ఇస్తున్నాను. మీకు అటువంటి స్థలాన్ని కూడా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ MROతో మాట్లాడి మరి బ్రహ్మాండమైన బ్యూటిఫికేషన్ నాగేంద్ర కౌన్సిలర్ వాళ్ళ వార్డులో ఉంది పార్కు, దాన్ని 2 కోట్లతోటి 2 కోట్లు గవర్నమెంట్ డబ్బు బాగా బడ్జెట్ లేకపోయినప్పుడు కూడా ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో వాళ్ళ CSR ఫండ్స్ తోటి 1 కోటి రూపాయలు ఆర్టాటెక్, మరొక 50 లక్షలు మైనింగ్ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ అయ్యి మరొక 50 లక్షలు ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ వరకు కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ 2 కోట్ల తోటి జగ్గేపేటలో మన రైతు బజార్ దగ్గర నుండి కట్టమీద ఆంజనేయ స్వామి గుడి దాకా మరి మొత్తం కూడా మంచి పార్కు, బ్యూటిఫికేషన్, లైట్ల తోటి, నైట్ టైం లైట్ల తోటి. విజయవాడ రాజీవ్ పార్క్ ఉంది, బ్రహ్మాండంగా పార్కు. ఆ పార్క్ చూసాం. దానికి తగ్గట్టుగా మొత్తం చెరువు చుట్టూ 4 పక్కల ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కానీ తప్పకుండా మరి మొత్తం చెరువు చుట్టూ కూడా అభివృద్ధి చేయడం కోసం ఆహ్లాదకరమైన వాతావరణంతో జగ్గేపేట టౌన్ బైపాస్ తొరగొండపాలెం టర్నింగ్ లో వైఎస్ఆర్ స్టాట్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ మనకి సిఎస్ఐ హాస్టల్ ఉంది. అదంతా కూడా మొత్తం హాస్టల్ అంతా కూడా మూతపడిపోయి మొత్తం వర్షం వస్తే నీళ్ళ మడుగుగా ఒక చెరువులాగా ఉంది. నేను కూడా మన సిఎస్ఐ మన బిషప్ గారితో కూడా మాట్లాడాం. మన బిషప్ గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్ పెట్టమన్నాం. అంతా ఖాళీగా ఉంది, అంతా కూడా మరి పూర్తిగా అదంతా కూడా వాతావరణం కలుషితమవుతుందని చెప్పంటే అక్కడ చిన్న హాస్పిటల్ కూడా పెట్టడానికి కోసం కూడా వాళ్ళు ఒప్పించాం. ఎంత కూడా ఎందుకంటే డెవలప్మెంట్ జగ్గేపేట చుట్టూ డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అలానే ఇప్పుడు మనకి ఈ మార్కెటింగ్ యార్డ్ దగ్గర నుంచి జగ్గేపేట టర్నింగ్ హైవే వరకు బీ కన్వెన్షన్ వరకు కూడా రోడ్డు బాగా విరిగ్గా ఉంది. రాత్రిపూట కానీ పగలు కానీ బైక్స్ తోటి విపరీతమైన ట్రాఫిక్, మరి యాక్సిడెంట్స్, బైకులు గుద్దుకోవడం, పడిపోవడం అలా అవుతుంటే దానికోసం రోడ్డు వైండింగ్ పెట్టాం. ఆ రోడ్డు వైండింగ్ కావాలంటే పక్కన ఎన్ఎస్పీ ముందంతా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. మరి వాళ్ళతో పెద్ద గొడవ నేను ఉందా చెప్పాడు నాగేశ్వరరావు. 2008లోనే నేను ప్రత్యేకంగా జగ్గేపేటలో మేమంతా కలిసి ఉంటేనే విడిపోయాం. దేనికి విడిపోయాం? డెవలప్మెంట్ మీద విడిపోయాం. డెవలప్మెంట్ కోసమే నేను ఉన్నాను, విడిపోయినా పర్వాలేదు, డెవలప్మెంట్ నా మార్పు ఉండాలి, నేను చేసిన అభివృద్ధి ఉండాలని చెప్పి ఆ రోజు జగ్గేపేట ముత్యాల రోడ్డు మీద 60 అడుగులు కావాలంటే చివరికి 50 అడుగులు ఒప్పుకున్నా కూడా వాళ్ళు ససేమీ కాదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. దాదాపు 6 నెలల పాటు పనులు నిలిచిపోయింది. మళ్ళీ ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసి చివరికి 42 అడుగులకి మరి ఆ రోజున్న పరిస్థితి వల్ల 42 అడుగులు ఒప్పుకున్నారు. విజయవాడకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇంకా ఇంకా ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది. జగ్గేపేట కూడా రైల్వే లైన్ కోసం కూడా నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. రైల్వే ప్యాసింజర్ లైన్, వచ్చి మనకి 37 ప్యాసింజర్ లైన్ కోసం కూడా గత 2 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఢిల్లీకి లెటర్ రాయించడం, సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం వచ్చి జగ్గేపేటకి వచ్చి చూడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిఫికేషన్ కొంత జాన్పాడు దగ్గర, మిర్యాల కూడా జాన్పాడు దగ్గర కొంత గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా ఈ మధ్యకాలంలో పూర్తి చేశారు. మళ్ళీ మొన్న ఢిల్లీ కూడా లెటర్ రాసాం, రైల్వే బోర్డు కూడా లెటర్ రాసాం. నేను ఏప్రిల్ నెలలో మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్తాను. తప్పకుండా మన హయాంలోనే, ఒకవేళ మా హయాంలో పూర్తి కాకపోయినా నెక్స్ట్ తప్పకుండా భవిష్యత్తులో నేను దాన్ని పూనుకున్నాను, ఆ పని చేయాలని పూనుకున్నాను. రాబోయే రోజుల్లో నేను తప్పకుండా రైల్వే ప్యాసింజర్ లైన్ జగ్గేపేటకి, విజయవాడకి, జగ్గేపేట హైదరాబాద్కి ప్యాసింజర్ లైన్ కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలానే జగ్గేపేట టౌన్ గురించి ఇందాక డెవలప్మెంట్ గురించి నాగేశ్వరరావు చెప్పారు. శనివారం ఉదయం 1 గంట ఆ టైంలో ఈ టెండర్ పిచ్చే వాళ్ళు ఒక కన్సల్టెంట్స్ ఉన్నారు విజయవాడ హైదరాబాద్లో. ఆ కన్సల్టెంట్ కూడా కలిసి వచ్చాను నేను. 1 గంటకి వెళ్ళి ఏప్రిల్లో టెండర్ పిలవాలి, 20% పిలవాలి, ఏప్రిల్లో పిలవకపోతే మాకు ఆ టైంకి అందదు బ్రిడ్జ్ అని చెప్పి నిన్న ఆ కన్సల్టెంట్ కూడా హైదరాబాద్ వెళ్ళి కలిసి వచ్చాం. కలిసి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు రావాలి, ఆ పేమెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. 35 లక్షల రూపాయలు గవర్నమెంట్ పేమెంట్ అవ్వాలి, కన్సల్టెంట్ ఫీజు. ఆ ఫీజు కూడా తప్పకుండా మీకు వచ్చేది చేస్తామని చెప్పి ఆయన నాకు చెప్పి ఆ బ్రిడ్జికి ఆ కన్సల్టెంట్ రిపోర్ట్ ఇస్తే కానీ వెంటనే టెండర్ చూడడానికి అవకాశం. ఇవన్నీ కూడా గట్టిగా జగ్గేపేటకి డెవలప్మెంట్, ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ వచ్చేసరికి మనకి వినుకొండ, నరసరావుపేట, శ్రీశైలం ఇవన్నీ కూడా షార్ట్ కట్. అచ్చంపేట, చంద్రపల్లి ఈ ప్రాంతంతో షార్ట్ కట్ అవుతుంది, మనకి ఏరియా డెవలప్ అవుతుంది. రైల్వే లైన్ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా అలానే మనకి బ్యూటిఫికేషన్ జగ్గేపేట టౌన్ కూడా బాగా. హైదరాబాద్ వెళ్తా ఉన్నాను నేను ఈ మధ్య. హైదరాబాద్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్. ఇండియాలో ఏ టౌన్, ఏ సిటీ సరిపోతుంది హైదరాబాద్ డెవలప్మెంట్. అటువంటి చూసి అందులో 10వ 20వ మనం చేయాలి డెవలప్మెంట్ అని చెప్పి, బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీకు చెప్పిన టీచర్స్ విషయంలో కూడా మరి మీకు కాలనీ కోసం ఆ సైట్ మీరు కూడా గుర్తించండి. నేను కూడా దానికోసం రెవెన్యూ అధికారులతో చర్చించి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి కూడా దాన్ని సాధ్యాసాధ్యాలను బట్టి నేను కూడా తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సాయంత్రంగా తెలుసుకుంటే మీరు కాలనీ నన్ను అడగాలి. ఆ టీచర్స్గా నేనే మీకు చెప్పాను. ఇక్కడికి వచ్చేవరకు నాకు ఆలోచన వచ్చింది, నా మధ్యలోకి ఆలోచన వచ్చింది, నేను చెప్పాను అంతే. దానికోసం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుసుకుంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా మంచి శుభ కార్యక్రమం. ఈ కార్యక్రమం పాల్గొనే అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ అలానే ఇందాక मल्ल मन ट्राफिक जाम कवर पड़ते ट्राफिक जाम अंकने गोरदृष्टि 60 आ रोज आईना विड़पया विड़पना मैं 9 आ ओटमी कारणों विड़पे कारणों लेकिन 9 राजशेखर गारी मंत्री मंत्री अवाड़ी केवल रोड वाल मंत्री अंत विड़प मंत्री आ रोज राजकीय अभी आ रोजुन राजकीय परणा आ विधा जरिए मरी अट्ठाँव अभिवृद्धि कोसमें ना अभिवृद्धि मूलम जयापजया तरह संगति ना मार्ग उयाली ना हया पन चेयर आड़ जगहपेट रोड को जगहपेट चिलक रोड दादापू 4 कुटुंबालु आक्युपेशन उसे दादीसम 4 कुटुंबालु विरोधम अना केर चेयर 4 कुटुंबालु एलक्षन व्यतिरेकिंचेसामु नेनु केर चेयकुंडा आ जग्गपेट चलकल्लु 14 कोट्ल तोटी डेवलपमेंट प्रमाणं चेस्तामु एंदुकंटे डेवलपमेंट चेसिनप्पुडु अंत तप्पदु इवन्नी कूडा మనం ఫేస్ చేస్తున్నాం ఈ ఫేస్ చేసే విషయాన్ని మీ దృష్టి పడి తీసుకొస్తున్నాం డెవలప్మెంట్ అంటే ఉదయభాను అంటే డెవలప్మెంట్ నేను అర్థం చేస్తాను రాజకీయాలు అంటే ఉంటాయిపోతాయి శాస్త్రం కాదు వ్యక్తిగతమైన పనులు ఉంటాయిపోతుంటాయి ఏదిగా కాదు మనం మన టైంలో మన హయాంలో నేను ఈ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నేను పలానా కార్యక్రమాలు చేశాను అలానే ముఖ్యాల మాదిపాడు ఎన్నికలు నేనే హామీ ఇవ్వలా ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే నేను పక్కన ఆ పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు మేమిద్దరం ఒక చోట కూర్చున్నాం ఒక రోజు విజయవాడలో ఫంక్షన్లో కలిసాం ఏంటంటే బాబు మీ ప్రాంతానికి మీరు రావాలంటే మా ప్రాంతం ఏమైనా పడవెక్కాలి ఆ పురుచితుల నుంచి రావాలి ఆ పురుచితుల నుంచి వస్తే ఆ రోడ్డు బాగుండదు అంటే మనం ఈ బ్రిడ్జిగా చేద్దామంటే అనుకోకుండానే ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసాం మరి 3 రోజులు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి నేను శంకర్రావు కలిసి और ब्रिज का मार्ग अड़काने पाप आना मुख्यमंत्री मन दिन डबूल डबूल मन संक्षेम संक्षेम ఎస్కే జావిద్ అలీ న్యాయవాది లీగల్ సెల్ కన్వీనర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ధర్నా కార్యక్రమంలో సంఘీభావం తెలియజేస్తూ రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దానిపైన ఆల్ ఇండియా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా చేపట్టడం జరిగింది అంటూ మీడియాకు వివరించారు. ముఖ్యంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్ది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా మేము వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణ పాఠం చెప్తారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. మీరందరి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రకటిస్తూ జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్. ఐ యామ్ ఎస్కే జావిద్ అలీ, అడ్వకేట్, టిపిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్. టుడే వీ హ్యావ్ ప్రొటెస్ట్ ఎట్ గాంధీ భవన్, హైదరాబాద్, యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది AICC, All India Congress Committee, Mallikarjun Kharge ji, direction given to protest at all India level regarding 2 years imprisonment at Surat court has given 2 years imprisonment Rahul Gandhi ji. It is false and baseless and fabricated case. No way concerned about this case. Unanimous allegation made by the police, nothing to do with alleged offense. BJP intentionally, they don't want opposition. Mr. Modi and Amit Shah wants to run monarchy in our country, India. Why Rahul Gandhi ji asked in parliament, he put a question to Modi ji, 20 crores how he got in his account Adani. So Modi has put a grudge. The BJP government put the grudge on Rahul Gandhi and they have been pre-planned and they have, therefore they have been changed the magistrate, transferred the magistrate before giving the judgment. So 2 years imprisonment has been given by the Honorable Surat Court. Definitely we will go for the appeal under section 374 of CRPC Appeal Court in District Court Surat, and already sentence has been suspended. We filed a petition, as council has filed the petition under section 389 of CRPC. Attendant suspends the imprisonment. So definitely we will go for appeal, and to succeed this case we will file the citations and case laws. 2 tools to success the case. One is citations or case laws, second one is drafting, a good drafting, and third one is argument, which is advantage to us will do those arguments to succeed of this case. And moreover, Article 32. మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ్యత్వం తొలగించినటువంటి అంశం మీద సత్యాగ్రహ దీక్ష గాంధీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐసీసీ మాణిక్రావు ఠాగే, రోహిత్ చౌదరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలియజేయడానికి గాంధీ భవన్కు వచ్చారు. ఆ యాత్ర చేస్తే వాళ్ళ పీఠాలు కదిలిపోతుంది. నిన్న రాహుల్ జైల్లో ఉన్న దేశం కోసం నరేంద్ర మోడీ ఎఫ్ఈజీ తగలబెట్టడం జరిగింది, రోడ్ల మీద రావడం జరిగింది. అదేవిధంగా ఈనాడు తెలుసా, మహాత్మా గాంధీని అయితే నేను చూడలేదు, కానీ మహాత్మా గాంధీ లాగా నడిచినటువంటి వ్యక్తి, మహాత్మా గాంధీ లాగా పనిచేసే వ్యక్తి, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం అనేది ఇది దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది చీకటి రోజు అని చెప్పడం కాకుండా ఆయనను జైలు పంపిస్తే ఆయనతో పాటు నేను కూడా జైలు పోతాను. ఇల్లే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది బ్లాక్ డే అంటున్నారు, ఇది తప్పు అంటున్నారు. నాకు అర్థం కాలే. కోర్టులో 2019 లో మాట్లాడినది, సూరత్ లో ఒక కేసు పెట్టి ఆయన మీద కేసు దర్యాప్తు జరిగే సమయంలో ఇప్పుడే సుప్రీం అనేది లోయర్ కోర్టుకు ఏదైనా ఆలోచన వచ్చి ఆయనను 2 సంవత్సరాలు బహిష్కరణ చేయాలన్నారు. దాంతో పాటు లాయర్ కూడా ఏమన్నాడు తెలుసా, లాయర్ ఆర్గ్యుమెంట్ చేశాడు, సార్ ఇది అన్యాయము, మాకు కొంత సమయం ఇవ్వండి, మేము హైకోర్టుకో సుప్రీంకోర్టు పోతామంటే 30 రోజులు టైం ఇచ్చారు. కోర్టు టైం ఇచ్చింది. మా స్పీకర్ గారికి ఈరోజు మనం చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష, మన మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి సభ్యత్వం తొలగించినటువంటి దాని అంశం మీద మనం ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాం. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశంలో నియంత్రిత పరిపాలన కొనసాగుతుందని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు రావాలని, వైషమ్యాలు పోవాలనేటువంటి ఆలోచనతోటి దేశవ్యాప్తంగా యాత్ర 4000 కిలోమీటర్లు చేసిన తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేసినటువంటి యాత్రతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపల ఒక ప్రకల్పనలు ప్రారంభమై ఇవాళ ఈ సస్పెన్షన్ వరకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఒక ప్రకంపనలు ప్రారంభమైనాయి. దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారత్ జోడో స్ఫూర్తితోటి నరేంద్ర మోడీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పార్లమెంటులో ఆనాడు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి జవాబు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారి స్పీచ్ కు ఎక్కడ ఆధారం చదువుతున్నారని ఒక భయం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఎట్లన్నా పార్లమెంట్ రాకుండా ఆపాలనేటువంటి కుట్ర చేస్తారు. राहुल गांधी एसीसी अध्यक्षुडु पार्लमेंट सभ्युडु उत्तम कुमार रेड्डी गारिनि मात्लाडवलसिंदिगा वारिनि विज्ञप्ति चेस्तुन्नानु। गौरव तेलंगाणा एसीसी इंचार्ज माणिकराव ठाकरे गारू, गौरव एसीसी कार्यदर्शी रोहित चौधरी गारू, गौरव पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी गारू, गौरव सहचर पार्लमेंट सभ्युलु वेंकट रेड्डी गारू, माजी पीसीसी अध्यक्षुलु पेद्दल हनुमंतराव गारू, पुन्ना लक्ष्मण गारू, गौरव माजी सीएलपी नायकुलु पेद्दल जानारेड्डी गारू, पेद्दल शबीर अली गारू, शासन सभ्युलु माजी पार्लमेंट सभ्युलु मरि एसीसी पेद्दलु पीसीसी पेद्दलु डीसीसी अध्यक्षुलु इक्कडिकि विచ్చేసిన राहुल गांधी गारिकि संघीभावं तेलियजेयडानिकि विచ్చేసిన कांग्रेस कुटुंब सभ्युलंदरिकि ना नमस्कार तेलियजेस्तू జరుగుతున్న విషయంపై కొన్ని దేశంతో పార్లమెంట్లో పార్లమెంట్ బయట జరుగుతున్న విషయాలు నేను ముందుస్తాను। ఇప్పుడు నిన్న మొన్న కొన్ని వారాల్లోనే తన కేసుని తానే గుజరాత్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు। ఈ స్టే కొనది ఈ కంప్లైంట్ నేను కొనసాగించను అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఫిబ్రవరి 7వ తారీఖున మోదీ అదానీకున్న సంబంధం ఏ విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారతదేశం యొక్క నేషనల్ అసెట్స్ ని, జాతీయ సంపదని ఏ విధంగా అదానీకి దారాదత్తం చేస్తుందో, ఎయిర్పోర్ట్లు కానీ, సీ పోర్ట్లు కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, డిఫెన్స్ డీల్స్ కానీ చాలా విపులంగా ఆధారాలతో సహా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం గౌతమ్ అదానికి మన జాతీయ సంపత్తిని దారాదత్తం చేస్తున్న విషయం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడారు। మరి అంటే ప్రభుత్వ ఒత్తిడితో మరి లోక్సభలో స్పీకర్ గారు రాహుల్ గాంధీ గారి స్పీచ్ ని ఎక్స్పోజ్ చేశారు, అంటే రికార్డ్ లో తీసేశారు। అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో మాట్లాడింది, రాజ్యసభ చైర్మన్ అది కూడా రికార్డ్ వచ్చిన పాపులారిటీ, ఆయనకు వచ్చిన ప్రజాకర్షణ అది తట్టుకోలేక బీజేపీ గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీ గారిని అణిచివేసే ప్రయత్నం జరుగుతున్న విషయం మనం గమనించామని పార్లమెంట్ లో జరిగింది। ఈసారి బడ్జెట్ సెషన్ మొదటి నిమిషంలో లోక్సభ వల్ల అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్న సందర్భంగా చేపట్టిన దీక్షకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాణిక్రావు ఠాకరే గారికి, సహచర పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అన్న హనుమంతరావు అన్న గారికి, ఆ విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గురువు గారు గురుబుద్ధులు తెలంగాణ మా నల్గొండ జిల్లాతో పాటు గురుబుద్ధులు అంటే 75 ఏళ్ళు అంత ఇద్దరు గారు ఉంటే మాకు మా జిల్లా వాస్తవుడే కాదు తెలంగాణలో బుద్ధ నాయకులు ఎందుకంటే గుర్తు ఏమనుకోదు మా గురువు గారు ఆయన నువ్వు అన్నప్పుడు నీకంటే ఉంది నా గురువు ఆయన। అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఎంతో బాధాకరం, ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు దేశం కోసం సొంత తండ్రిని నాయనమ్మని పోగొట్టుకొని ఆ రక్తంతో ఈ దేశాన్ని తడిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలాంటి కుటుంబంలో పుట్టిన మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్ సభ్యులుగా అనర్హంగా ప్రకటించడం నిజంగా ఇదంతా కంటతడి పెట్టే రోజు। ఆయన మొన్న చూసినాం ప్రతిరోజు 25 కిలోమీటర్లతో పాటు చలిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక టీ షర్ట్ వేసుకొని भारत जोड़ो यात्रा చేపించి భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అంత కలిసి ఉండాలని చెప్పింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమనో కాంగ్రెస్ పార్టీ గెలిపించమనో ఏ రాష్ట్రంలో కూడా చెప్పలే ఆయన. భారత్ జోడో అని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పిన మహానాయకుడు. రెండు సార్లు అవకాశం వచ్చింది ఆయన ప్రధానమంత్రిగా, 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి కూడా కాదన్నాడు. ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ తీసుకోమన్నా తీసుకోలేదు. దేశం కోసం పనిచేసే అలాంటి మహానాయకుడిని ఈరోజు అననంగా ప్రకటించి ఆయన గొంతు నొక్కారు. ఎందుకంటే ఇదంతా ఒక కుట్ర. ప్రపంచంలోనే అతిపెద్ద ఇలాంటి చర్య చేపట్టింది. ఒక సెషన్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా శిక్ష విధిస్తూ బెయిల్ ఇస్తూ మీరు పైకోర్టు పోవడానికి అవకాశం కల్పిస్తే ఆయన మేఘాల మీద ఈ రోజు డిస్క్వాలిఫై చేయించి రేపు సోమవారం రోజు మళ్ళా దాని మీద ఈయన బంగారం బయట పెడతాడు. అది బాబుని కుంభకోణం కాదు, ప్రపంచంలో కనీ విని చర్యలతో అంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గొంతు నొక్కడాన్ని ఆయన మాట్లాడితే మొత్తం కూడా ఈ బీజేపీ పని అయిపోతుందని చెప్పి ఈ ఇష్యూను డైవర్ట్ చేయించి మనల్ని విధుల్లోకి తీసుకొచ్చి మనం కూడా అదానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండడానికి ఇలా ఒక పార్లమెంట్ సభ్యుని, అది మామూలు పార్లమెంట్ సభ్యుడు కాదు, ఇలా దేశం కోసం ప్రాణాలు చెప్పి వదిలిపెట్టే కుటుంబం కలిగించిన పార్లమెంట్ సభ్యుడు. నిజంగా దీనందరూ కూడా ఖండిస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ గారి కోసం మనం అంతా అవసరం ఉంటే ఆయన ఎంతో ఉంటూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కోసం ఆయనకు మద్దతుగా రేపు ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా దీన్ని ఉపసంహరించుకునే వరకు కూడా రాజీనామా చేసి మొత్తం 50 మంది ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు ఈ దీక్షా కార్యక్రమం ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు మార్చి 26, 2023 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాత్మా గాంధీ గారి సాక్షిగా వారి విగ్రహ సమక్షంలో దీక్ష చేయమని ఏఐసిసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ఒక నయా నియంతగా మారి ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మన నాయకుడు 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో అన్నిటినీ తట్టుకొని నఫ్రత్ చోడో భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకుని ఈ దేశాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పరిపాలించి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కుట్రలను తిప్పికొట్టిండ్రు. ఇదే కాదు, పదే ప్రధానమంత్రి తనకు కుటుంబం లేదు, తను నీతిమంతుని, నిజాయితీమంతుని అని ప్రజల్ని నమ్మించి దేశాన్ని ఆయన మిత్రుల కోసం కొల్లగొడుతున్నాడు. అందులో భాగంగానే ఎల్ఐసి, ఎస్బీఐ నుంచి మొదలు పెడితే ఇతర దేశాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని ఇండియన్ బ్యాంక్ సంస్థ ఇచ్చిన రిపోర్టు మీద 7 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు అదాని దోపిడీని, నరేంద్ర మోడీ గారి యొక్క మిత్రత్వాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక మీద పార్లమెంట్ లో ఫిబ్రవరి 7 నాడు మనం कांग्रेस से प्यार करने वाली सभी तेलंगाना की जनता, कांग्रेस के विचारों की तेलंगाना की जनता, जिस सभी भाई बहन को साथ में लेके चलने वाली कांग्रेस, वो मजबूती के साथ आगे आना चाहिए और इसका नेतृत्व कर रहे हैं हमारे नेता राहुल जी गांधी, हमारे अध्यक्ष जी खड़गे साहब जी ने कहा है, जिस तरीके से राहुल जी को दबाने की बात हो रही है, पूरे अधिवेशन के आप सभी जानते हैं, पूरे जिस तरीके से राहुल जी के ऊपर उसको धमकाने की कोशिश, उनको डराने की कोशिश लगातार करना शुरू किया है। लेकिन राहुल जी ने पहले संदेश दिया है सभी कार्यकर्ताओं को, डरो मत, मैं डरने वाला नहीं हूं। यह संदेश सभी कांग्रेस कार्यकर्ताओं को राहुल जी गांधी ने दिया है। कितनी भी डराने की धमकाने की कोशिश इन्होंने अगर की तो राहुल जी डरने वाले नहीं। आज बीजेपी तिलमिला गई है, उनको पता है कि 2024 में कांग्रेस पार्टी केंद्र में सत्ता में आएगी और राज्य में भी सत्ता में आएगी। और जिस तरीके से तेलंगाना में हम आप सभी जानते हैं, हाथ से हाथ जोड़ो कार्यक्रम भी हमें जो दिया था राहुल गांधी जी ने, खड़गे साहब ने, हाथ से हाथ जोड़े कार्यक्रम दिया था। మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కేంద్రంలోని నడిమితాండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో రెండవ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన బిడ్డలు తమ వేషధారణను అలంకరించి బోనాలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించుకున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉండి పంటలు బాగా పండాలని, వారిని ఆరోగ్యంగా ఉంచాలని భక్తులు అమ్మవారిని కోల్చుకున్నారు. అమ్మవారి దేవాలయానికి 2 లక్షల రూపాయలను విరాళంగా కుసాంగి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. వారికి తాండా వాసులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాథోడ్ మాట్లాడుతూ బోనాల పండుగతో ఘనంగా పాటలతో భజనలతో బంజర సాంప్రదాయం ప్రకారం నడుచుకోవాలని, మా గిరిజనులకు సాంప్రదాయం ప్రకారం ఒడిబియంతో శిరసాలతో భవాని మాతకు పూల పల్లెలతో కొబ్బరికాయ జరిగింది. वाटे घाटे पर तारी निगरान रखाड़ राम राव बापू मालिक अने धनेरी कोटी बंदर राम राव बापू मालिक दगदाल तू देखनो आला झोला तू देखनो बापू मालिक कमाईम बरकतेज बापू मालिक सुतेर सपनेम रेस बेटेर हरदेम रेस मार बेटी बेटाऊ सुख रनो सो कोसेन एक कोसर पुंजाज बापू श्याम राम राव बापू मालिक अने धनेरी कोटी बंदर राम राव बापू मालिक तार पगेर बाटी मांगा साथे तोरणो लागी राम राव बापू मालिक खेतवाड़ी पर तारी निगरान रखाड़ बेटी बेटा पर निगरान रखाड़ बापू मालिक सुतेर सपनेम रेस बेटेर हरदेम रेस बापू मालिक हला झोला दूर करनो ए नंगर लोग सुख रखाड़ो बापू राम राव बापू मालिक कत जाओ जर हाजर हो जाए सुतेर सपने में रेज बेटे हरने में रेज बाप मालिक ये पूजा सकर तार देवड़े मंजूर कर बाप मालिक भूल चुको माफ कर बापू राम राव बाप मालिक सहाय जाए मंडलम ये प्रोग्राम है ना मंडलम वार्ड नंबर 7 धन्यवाद माँ जगदम्बा भवानी सेवालाल महाराज प्रथमा भारत की అనగా 26వ తేదీ అమ్మవారికి అభిషేకం మరియు సాయంత్రం 4 గంటలకు కోలాల కార్యక్రమం ఏదైతే మా సేవాలాల్ మహారాజ్ వారి యొక్క అనుగ్రహంతో మా జగదమ్మ భవాని అతని అనుగ్రహంతో మా తాండా బాసులందరం తాండ నాయకులు కార్వారులు తాండ పెద్ద మనుషులందరూ కలిసి ఈ ఉత్సవానికి అందరూ సహకరించి మేమందరము ఈరోజు పెద్ద ఎత్తున భవాని మాత మందిర్ దగ్గర అందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నాము. కాబట్టి అందరూ ఇలా పాల్గొని దీనికి విజయవంతం చేశాం. కాబట్టి ఈ రోజు 4 గంటలకు అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపు అమ్మవారికి నైవేద్యం ఉంటుంది. కాబట్టి రేపు 27వ తారీఖు నాడు రేపు కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ఈ రోజు నడిమితాండ నుంచి అందరికీ మా ఏదైతే మా భవాని మాతది మా శివరామ్ మహారాజ్ మందిరంలో ఈ రోజు పూజా కార్యక్రమం జరిగిందో అందరము తాండవారి వాసులం అందరము మా ఎంపీటీసులు సర్పంచులు మరియు తాండ పెద్దలందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. జై భవానీ జై శివలాల్. విజయవాడలో పలువురు వాహనాలపై దర్జాగా నకిలీ స్టిక్కర్లు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఎమ్మెల్యే ఎంపీ వేసుకుని తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలకు పోలీస్ సైరన్ వేసుకుని దర్జాగా జనసందడిలో ఉన్న ప్రాంతాలలో హడావుడి సృష్టిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రెస్ అండ్ పోలీస్ ప్రభుత్వ అధికారులు నాయకులమని చెప్పి అనేక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి వాహనాలపై నకిలీ స్టిక్కర్లు, పోలీస్ సైరన్ వినియోగించే వాహనదారుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి గుర్తింపు కార్డు లేని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను కోరారు. జగైపేట నియోజకవర్గం గౌరారం గ్రామం నందు సామినేని కృష్ణ కుమార్తె కుమారుడు పుష్పాలంకరణ వేడుక పంచల వేడుక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగైపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయమాను. బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి. ఇస్రో ప్రయోగం విజయవంతం. 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన LVM-3 శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. కన్నుల పండగ జరుగుతున్న కోదండ రాముని బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై తిరువీధిలో దర్శనమిచ్చిన నేల మేఘశ్యాముడు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల భద్రతను గాలికి వదిలేశారని మండిపాటు. తిరుపతిలో వైభవంగా జరిగిన గిరిజన సాంస్కృతిక సంబరాలు. విధితోనే సమాజంలో మనిషికి గౌరవం విలువ లభిస్తుందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ కలుద్దాం.